ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అవి ముఖ్యంగా గ్రహాల మార్పు ఆధారంగా వస్తూ ఉంటాయి. ఏప్రిల్ నెలలో మకర రాశిలోంచి కుంభరాశిలోకి వస్తున్నటువంటి గురుగ్రహం కారణంగా కొన్ని రాశుల వారికి వారి జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సిరి సంపదల ప్రాప్తి చేకూరనుంది. ఏప్రిల్ నెలలో ఏ రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందనున్నారో తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయనట్లయితే బటన్ ఒక లైక్ చేసి, ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ప్రస్తుత కాలంలో రాశి ఫలాలను విశ్వసించే వాళ్ళు అనేకం భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకున్నట్లయితే, నష్టాలను అధిగమించడానికి మీరు చేసే ఏ పనికైనా తొందరపడకుండా ఉండాలి. మీ వృత్తి గురించి తెలుసుకున్నట్లయితే, ఏప్రిల్ నెలలో కొన్ని హెచ్చుతగ్గులు, ఆ తర్వాత అనుకూలత వస్తుంది. మీకు పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీ ఖ్యాతి చాలా బలంగా మారుతుంది. ఈ రాశి చక్రం విద్యార్థులకు ఏప్రిల్ నెల సాధారణంగానే గడుస్తోంది. 12వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏప్రిల్ నెలలో మీ కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంటి యజమాని లేదా మీ తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. 2వ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల మీ కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది. శుభం కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. 11వ ఇంట్లో బుధుడు మీ ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తుంది మరియు మీ ఆత్మీయులతో భావాలను పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. తద్వారా మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇక వివాహితులైన వారి గురించి మాట్లాడినట్లయితే, ఈ నెల వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంకిత భావంతో మీ జీవిత భాగస్వామి అన్ని విధులను నిర్వహించగలరు. ఈ నెలలో మీరు వెన్ను మరియు కాళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు గురువారం చూపుడు వేలుపై బంగారం ఉంగరంలో కనకపుష్యరాగం రత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక వృషభ రాశి గురించి తెలుసుకున్నట్లయితే, మీరు కష్టపడి పనిచేసే తత్వం మీరు జీవితంలో విజయవంతం కావడానికి వీలు కల్పిస్తుంది. మీ ప్రయత్నాలకు తగిన అనుకూల ఫలితాలు పొందుతారు. ఏప్రిల్ నెలలో మీ కెరీర్కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకున్నట్లయితే, 9వ ఇంట్లో శని ఉండడం వల్ల ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సంబంధిత ప్రయాణం గొప్ప విజయాన్ని సాధించగలదు మరియు మీ భవిష్యత్తును బలోపేతం చేస్తుంది. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సమయం వారికి అనుకూలంగా లేదు. ఏప్రిల్ నెల మీ కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది మరియు కుటుంబంలో సామరస్యం మరియు సఖ్యత క్రమంగా పెరుగుతోంది. 4వ ఇంట్లో అంగారక గ్రహం కారణంగా ఉద్రిక్తత అడపాదడపా పెరిగే అవకాశం ఉంది, కానీ పెద్ద సమస్య తలెత్తే అవకాశాలు లేవు. ఇక మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామి ద్వారా ప్రయోజనాలు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. నెల చివరి వారంలో మీకు ఇష్టమైన వ్యక్తి వ్యాపార కారణాల వల్ల కొంతకాలం దూరంగా ఉండాల్సి రావచ్చు. ఈ విషయంలో మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇక ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే, ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధుడి యొక్క సంచారం ఏప్రిల్ 7న 11వ ఇంట్లో జరుగుతోంది. అప్పటి నుండి ఈ నెలాఖరు వరకు మీ రోజువారీ ఆదాయం పెరుగుతోంది. 9వ ఇంట్లో శని, అంగారక గ్రహం మరియు బృహస్పతి కలయికల వల్ల కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్కి దారితీస్తుంది. ఈ నెలలో ఈ సమస్యలన్నీ మిమ్మల్ని చుట్టుముట్టగలవు. ఈ నెలలో మీరు ముఖ్యంగా శ్రీ రాధాకృష్ణుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి గురించి తెలుసుకున్నట్లయితే, ఏప్రిల్ నెలలో ఈ రాశి వారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వాటి నుండి జీవిత సత్యాలను నేర్చుకుంటారు. వాటి నుండి నేర్చుకోవడం అతిపెద్ద జీవిత పాఠం అవుతుంది వీరికి. 8వ ఇంటి నుండి శని ప్రభావం కారణంగా మీ కెరీర్ గ్రాఫ్ నెల మొత్తం హెచ్చు తగ్గులకు లోనవుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే విద్యార్థులకు అనుకూలంగా కనిపిస్తోంది. మీ తోబుట్టువల నుండి మంచి ఫలితాలు పొందుతారు మరియు అవసరమైతే నెల చివరిలో కూడా మీకు ఆర్థికంగా సహాయపడతారు. మీరు ప్రేమించిన వారితో వివాదాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ నెలలో వీరు సహనాన్ని పాటించాలి. ఇక వివాహితులైతే సఖ్యత లోపిస్తోంది, ఎందుకంటే 7వ ఇంట్లో కేతు ఉండటం కారణం. ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు మరియు వైవాహిక ఆనందం తగ్గుతుంది. నెల ప్రారంభం నుండి శుక్రుడు మీ 12వ ఇంట్లోనే ఉంటాడు. దీనివల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా ఈ నెలలో కొన్ని సవాళ్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి. వీరు గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఏప్రిల్ నెల చాలా అనుకూలంగా కనిపించడం లేదు. శనివారం చీమలకు పిండి లేదా చక్కెర అందించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.
ఇక కర్కాటక రాశి గురించి తెలుసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ పని మరియు వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రమోషన్ లేదా మీకు కావాల్సిన ప్రదేశానికి బదిలీ అవుతారు. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ వ్యాపారం పెరుగుతుంది మరియు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా అనిపిస్తుంది. ఇక కష్టపడి పనిచేసే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. వాహనాలు లేదా ఆస్తిని అమ్మాలనుకునే వారికి ఏప్రిల్ నెలలో చేయొచ్చు. మంచి లాభాలు పొందుతారు. ఇది కుటుంబ ఆదాయాన్ని పెంచుతుంది మరియు ఆనందాన్ని ఇస్తుంది. ఈ నెల మీరు మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలను నెరవేరుస్తారు మరియు గృహ ఖర్చులు పెరుగుతాయి. కొందరు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ మళ్ళీ విడిపోయే అవకాశాలు ఉన్నాయి. 6వ ఇంట్లో కేతువు ఉన్నందున మీ రక్త సంబంధికులు పలు సమస్యలతో బాధపడుతుంటారు. మీరు శనివారం ఆవ నూనె మరియు నల్ల నువ్వులను దానం చేయాలి. ఇక సింహరాశి గురించి తెలుసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి, ఎందుకంటే మీ రాశి చక్రం యొక్క గురువు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. దీని ద్వారా ఈ నెల చివరి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారం చేస్తుంటే 7వ ఇంట్లో బుధుడు ఉండడం వల్ల వ్యాపార లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ రీసెర్చ్ వర్క్లలో నిమగ్నమైన విద్యార్థులు ఈ నెలలో గొప్ప ఫలితాలను పొందుతారు. కొనసాగుతున్న కుటుంబాల కలహాల నుండి ఈ నెలలో ఉపశమనం కలుగనుంది. మీరు మీ తోబుట్టువుల సహాయం సహకారాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది మరియు జీవిత భాగస్వామికి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీపై పూర్తి విశ్వాసం ఉంటుంది. ఆర్థికంగా ఏప్రిల్ నెల మీకోసం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ నెలలో మీ ఖర్చులు మునుపటి కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ నెలలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మినుములు శనివారం దానం చేస్తే ప్రశాంతత లభిస్తుంది. మీరు పగడపు రాయి కలిగిన ఉంగరం ధరించాలి. ఇక కన్యారాశి గురించి తెలుసుకున్నట్లయితే 10వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలి అనుకునే వారికి ఇది అనువైన సమయం. విజయం సాధించవచ్చు. ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక అధ్యయనాలు చేస్తున్న వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ కుటుంబంతో సుదూర యాత్ర లేదా విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఇది మీ అందరినీ దగ్గర చేస్తుంది. ఒంటరిగా ఉన్న వారి జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించవచ్చు. నెల ప్రారంభం నుండే సూర్యుడు మీ 7వ ఇంట్లో ఉంటాడు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కొద్దిగా దూకుడుగా మారుతోంది. మీరు వ్యాపారం చేస్తే బృహస్పతి వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఆర్థికంగా ఏప్రిల్ నెల బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ తండ్రి మరియు తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆదివారం భైరవ ఆలయాన్ని సందర్శించాలి. ఇక తులారాశి రాశి ఫలాలు చూసినట్లయితే 6వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల ఉద్యోగాలు చేసేవారికి మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. విద్యకు సంబంధించి అలాగే కొత్త విషయాలు అంశాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే వారికి నెల మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబ జీవితం ఒత్తిడితో కూడిన పరిస్థితులకు లోనవుతుంది, కాబట్టి ముందే సిద్ధంగా ఉండాలి. ఏదైనా ఆస్తి సంబంధిత వివాదం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు కారణమవుతుంది. మీ జీవిత భాగస్వామి కొన్ని కారణాల వల్ల మీ తల్లితో గొడవ పడవచ్చు. మీరు ఈ నెలలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటే అనువైన సమయం. మీ రాశి చక్రంలో శని ఉన్నందున మీరు కొత్త ఇంటిని నిర్మించవచ్చు లేదా పాత ఇంటిని పునర్నిర్మించవచ్చు. ఈ సమయంలో ఆస్తి సంబంధిత ప్రయోజనాలకు బలమైన అవకాశం ఉంటుంది. ఈ నెల మీరు మంగళవారం గోధుమలు లేదా బెల్లం దానం చేయాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వచ్చినట్లయితే 2వ ఇంట్లో కేతువు కారణంగా మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి లేదా ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి హోదాలో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి 7వ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల విదేశీ సంబంధాల నుండి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉండదు, కానీ కష్టపడితేనే మీరు విజయం పొందగలుగుతారు. పరస్పర ప్రేమ వ్యవహారాలకు సంబంధించి అవగాహన లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. డబ్బు పెట్టుబడి పెట్టడం అనుకూలమైనది కాదు. ఒకవేళ అలా చేయవలసి వస్తే అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. మీరు వ్యాపారంలో ఉంటే శుక్రగ్రహ స్థానం మీకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేయడం ఉత్తమం. ఇక ధనుస్సు రాశి విషయానికి వచ్చినట్లయితే మీరు ఉద్యోగం చేసే పురుషులైతే మహిళా సహోద్యోగులతో మంచిగా మెలగడం మంచిది, ఎందుకంటే వారు మీ పురోగతికి దోహదం చేస్తారు. ఇక విద్యార్థులకు పై చదువులకు ఈ నెల చివరి 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. ఆ సమయంలో మీరు మంచి విజయాన్ని పొందవచ్చు.
ఐదవ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల మీ సంతానానికి సంబంధించి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు, కానీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇష్టపడేవారు వారు కూడా మీపై ఆకర్షితులవుతారు, కానీ శని ప్రభావంతో మీ ప్రేమ కూడా పరీక్షించబడుతుంది. అలాగే కొన్ని సవాళ్లు తలెత్తుతాయి. మీరు వివాహం చేసుకుంటే ఏప్రిల్ నెల మీకు చాలా నేర్పుతుంది. ఏడవ ఇంట్లో రాహుస్థానం మీకు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య అపార్థాలకు కారణమవుతుంది. ఆర్థిక కోణం నుండి మీరు బాగా సంపాదిస్తారు, కానీ ఖర్చులు స్థిరంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు కొంతవరకు సంపదను కూడబెట్టుకోగలుగుతారు. మీ కుడి కన్ను మీకు నొప్పిని కలిగిస్తుంది. విష్ణువును ఆరాధించడం మీకు మంచిది. ఇక మకర రాశి విషయానికి వచ్చినట్లయితే, ఈ నెలలో స్వల్ప దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కెరీర్కి సంబంధించిన విషయంలో ఆలోచించాల్సి ఉంటుంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మారాలా వద్దా అనేది ఆలోచన చేస్తారు. మీరు వ్యాపారం చేస్తే మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో ఆలోచిస్తారు. పదవ ఇంట శని కారణంగా మీరు కృషికి తగిన విజయం అందుకుంటారు. ఉన్నత విద్యలో చేరాలి అనుకునేవారు మొదటి వారం తర్వాత మంచి ఫలితాలను పొందుతారు. ఈ నెల కొంతవరకు అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటుంది. గ్రహాల స్థానం మీకు కొంత ఖర్చు ఉంటుందని సూచిస్తుంది, కానీ కొత్త మార్గాలు మరియు సంపద వనరులు కనిపిస్తూనే ఉంటాయి. శని మరియు కుజుడి యొక్క స్థానం మానసిక ఒత్తిడిని పెంచుతుంది, అలాగే హార్మోన్ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మంగళవారం బెల్లం దానం చేయడం మంచిది. ఇక కుంభరాశి విషయానికి వచ్చినట్లయితే, ఈ నెల అంతా మీపై శని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రాశిచక్రం నుండి 12వ తేదీలో శని సంచారం చేయబోతున్నాడు. ఇది మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తోంది. ఈ నెలలో మీరు అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఉద్యోగులైతే ఇది మీ కెరీర్లో అనుకూలమైన ఫలితాలకు దారితీస్తుంది. మీరు అధికారుల మన్నన పొందుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆశించిన ఫలితం పొందడానికి కొంత సమయం పడుతుంది. అలాగే డబ్బు ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. మీ కుటుంబంతో ఈ నెలలో మీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఒకరికొకరు పరస్పర సామరస్యం ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఆప్యాయత పంచుకుంటారు. నెల మధ్యలో మీరు ఆకస్మిక సంపద పొందవచ్చు. ఇందులో ఏదైనా వారసత్వం లేదా పూర్వీకుల ఆస్తి ఉంటుంది. మీరు చాలా నిద్రపోతారు లేదా నిద్రలేమి అనుభవిస్తారు. ఇక మీనరాశి విషయానికి వచ్చినట్లయితే, మీరు చాలా ఉద్వేగభరితంగా చిన్న విషయాలకు సున్నితంగా తీసుకుంటారు. మీరు చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. ఏప్రిల్ నెల మీకు చాలా అనువైన నెల. ఉద్యోగులకు నూతన అవకాశాలు మరియు సవాళ్లు నిండుగా ఉన్నాయి. ఇక విద్యార్థులు చాలా సమస్యలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పురోగతికి మీ బంధువులు అడ్డంకిగా మారని మరియు ఆర్థికంగా కూడా మీకు సహాయపడతారు. కానీ ఆర్థికంగా మీకు సహాయపడతారు. వారితో మంచి సంబంధాన్ని కొనసాగించడం మంచిది. మీ పెద్ద తోబుట్టువుతో మీకు విభేదాలు ఉండవచ్చు, కానీ వారు మీ గురించి బాగా ఆలోచిస్తారని అర్థం చేసుకోండి. ఏప్రిల్ నెల మీకు అదృష్టం తెచ్చిపెట్టనుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఏప్రిల్ నెలలో మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. 11వ ఇంట్లో బృహస్పతి. సమతుల్య జీవితాన్ని కొనసాగించడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ 4వ ఇంట్లో రాహు శని కుజుడు ఉండడం కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. మీరు గురువారం పసుపు బియ్యాన్ని దానం చేయవచ్చు. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారుగా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి ఇలా డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.